గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరో యాభై కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పంతొమ్మిది వందల ఎనభైకి చేరుకుంది ఏపీలో కరోనా బాధితుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు ఈ నేపథ్యంలో ఆదివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో రాష్ట్రంలో తాజాగా మరో యాభై మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ జరిగింది చిత్తూరు జిల్లాలో పదహారు కేసులు నమోదు కాగా కర్నూలులో పదమూడు అనంతపురంలో ఐదు గుంటూరులో ఆరు నెల్లూరులో ఐదు ప్రకాశంలో రెండు విశాఖపట్నంలో ఒకటి కడపలో ఒక కేసు చొప్పున నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నమోదైన మొత్తం కేసులను పరిశీలిస్తే కర్నూలు జిల్లాలో ఐదు వందల అరవై ఆరు కేసులు గుంటూరులో మూడు వందల ఎనభై రెండు కృష్ణా జిల్లాలో మూడు వందల ముప్పై తొమ్మిది నెల్లూరులో నూట ఒకటి కడపలో తొంభై ఏడు చిత్తూరులో నూట పన్నెండు అనంతపురం జిల్లాలో నూట ఏడు ప్రకాశంలో అరవై మూడు పశ్చిమ గోదావరిలో అరవై ఎనిమిది తూర్పుగోదావరిలో నలభై ఆరు విశాఖపట్నంలో అరవై మూడు విజయనగరంలో నాలుగు శ్రీకాకుళంలో ఐదు కేసులు నమోదయ్యాయి దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వందల ఇరవై ఐదు మంది కోవిడ్ నుంచి కోలుకోగా మరణాల సంఖ్య నలభై ఐదుకు చేరుకుంది రాష్ట్రంలో వెయ్యిన్ని పది మంది వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు